తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు పేరట మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉంటున్నాను. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. ప్రార్థించుకుందాము. కృపా కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రేమ కలిగినటువంటి ఉన్నతమైన నామమునకు వందనములు చెల్లించుకొనుచు ఈరోజంతయు మీ వాత్సల్యతను మాపై చూపించి మీ కరుణను మాపై ప్రసరింపచేసి మా పనులలో మా ఉద్యోగములలో తోడుగా ఉండి మా ప్రయాణములలో మాకు ఎదిగో క్షేమమును అనుగ్రహించి ఈ సాయంకాలమున మరొకసారి మీ దివ్యమైనటువంటి వాక్యమును వినడానికి ప్రార్థనలో గడపడానికి మీరిచ్చినటువంటి ఈ సమయం బట్టి స్తోత్రములు చెల్లించుకొనుచు ఈ ఆరాధన అంతటిలో మీరు మాకు తోడుగా ఉండి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియ పరిశుద్ధులారా, ఇటు దైవ ఆరాధనను ప్రారంభించుకున్నటకు గాను మనమందరము కలిసి కీర్తన పుస్తకములో నుండి 5వ కీర్తన, నీతిగా యెహోవా స్తుతి మీ ఆత్మతో అర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి అనేటటువంటి ఈ యొక్క కీర్తన పాడుచు దేవుని నామమును స్తుతించుదము. కీర్తన పుస్తకములో నుండి 5వ కీర్తన, నీతిగల యెహోవా స్తుతి. స్తుతి మీ ఆత్మతో నర్పి
ఆత్మతో సేవించుడి పరమాదూతలు నరులు పుడమిని మొరలు పెట్టుచు దేవుని పరము నన్ను నట్టి యేసుని పాదములు సేవింతురు నీతి గల యెహోవా స్తుతి తోడను విసుగు చెందక చేయుడి నీతి గల యెహోవా స్తుతి ఆత్మతో నర్పించుడి నీ ఆత్మతో సేవించుడి ఆత్మని మేలు కొని శుద్ధాత్మా యేసుని తండ్రిని ద్విత్వా మగుణ ఏకా దేవుని హర్షమున సేవింపవే నీతి గల యెహోవా స్తుతి ఆత్మతో నేటి దినమున కొరకై ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యముగా మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 7వ వచనము. పరిశుద్ధుడైన మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 7వ వచనము. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. బ్లెస్డ్ ఆర్ ద మెర్సిఫుల్ ఫర్ దే విల్ రిసీవ్ మర్సీ. ప్రార్థించుకుందాము. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, కొద్ది నిమిషముల పాటు మీ వాక్యమును మేము ధ్యానించుకొనుచుండగా మీ యొక్క ఆత్మీయమైనటువంటి అనుగ్రహము మాకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ సహాయము చేత చదవబడినటువంటి వాక్యమును చెప్పనై ఉంటుండగా అర్థమయ్యే విధముగా బోధించుటకు మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపును మాకు అనుగ్రహించమని, వినగలిగినటువంటి చెవులను గ్రహించేటటువంటి ఆత్మను మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంఘమా, మరొకసారి దేవాతి దేవుడైనటువంటి మన యొక్క యేసు ప్రభువుకు వందనములు చెల్లించుకొనుచు మొట్టమొదటిగా సంఘ కాపరులకు వందనములు చెల్లించుకొనుచు వీక్షిస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ దేవుని పేరట ఆహ్వానిస్తూ ఉంటున్నాను. గడచిన రోజులలో మనము యేసు ప్రభువు చెప్పినటువంటి ధన్యతలను ధ్యానించుకుంటూ ఉంటూ దానిలో భాగంగా 5వ ధన్యతను గురించినటువంటి వాక్యము ఈరోజు మనము చదువుకున్నాం. కొద్ది నిమిషముల పాటు ఈ యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. 5వ ధన్యత, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అనేటటువంటి వాక్యమును గురించినటువంటి ధ్యానాంశమును కొద్ది నిమిషముల పాటు మనము ధ్యానించుకుందాము. ఆత్మీయ ఎదుగుదల జీవితములో ఈ ధన్యతలు ప్రాముఖ్యమైనటువంటివిగా నేను మరొకసారి జ్ఞాపకము చేస్తూ అందులో ఒకటైనటువంటి కనికరము గలవారు ధన్యులు, ఈ వాక్యమును కనికరము పొందుదురు అనేటటువంటి ధన్యతను గురించి మనము జ్ఞాపకము చేసుకుందాం, ధ్యానించుకుందాం. ఈ కనికరము అనేటటువంటి మాటకు గ్రీక్ భాషలో
ఎలీమోన్ అనేటటువంటి మాట తర్జుమాలో ఫుల్ ఆఫ్ పిటీ, మెర్సిఫుల్ లేదా కంపాషనెట్ అనేటటువంటి మాటను, దయ కలిగినటువంటి మాట, కనికరము కలిగినటువంటి పదము, కరుణ అనేటటువంటి పదమును పర్యాయ పదముగా మనము వాడుకోవచ్చు. కనికరము కలిగినటువంటి వారు ధన్యులు అన్నారు. ఎవరు ఈ కనికరము కలిగినటువంటి వారు? వారు తిరిగి కనికరము పొందుకుందారు అనేటటువంటి వాక్యము ఇక్కడ నిక్షిప్తపరచారు ఈ ధన్యతలలో. ఎవరు ఈ కనికరము పొందేటటువంటి వారు అనగా ధ్యానించుకుందాము. ఒక మాట ఏం సెలవిస్తున్నారు అనగా, ఇన్ గాడ్స్ గ్రేట్ మెర్సీ గాడ్ డస్ నాట్ గివ్ హ్యూమన్స్ వాట్ ద డిజైర్. దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క కరుణలో, దేవుని యొక్క కనికరములో మనుషులు ఏదైతే కోరుకుంటారో అది దేవుడు ఇవ్వడు. కానీ బట్ గాడ్ గివ్స్ టు దెమ్ వాట్ దే డు నాట్ డిజైర్. ఏదైతే మనుషులు, మానవులు ఏదైతే కోరుకోరో దానికంటే ఎక్కువదిగా ఇచ్చేటటువంటి కరుణ గల దేవుడు, కనికరము కలిగినటువంటి దేవుడు, కరుణా సంపన్నుడు, దయగలిగినటువంటి దేవుడు. దీనికి సంబంధించినటువంటి వాక్య భాగముగా కీర్తనల గ్రంథము 25వ దావీదు కీర్తన 6-7 వచనములో గనుక మనము చదువుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 25వ దావీదు కీర్తన 6 వచనము నేను చదువుతున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, అవి పూర్వము నుండి ఉన్నవే గదా అనేటటువంటి వాక్యము సెలవిస్తూ, నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము, యెహోవా మీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ కనికరము గల వారు ధన్యులు అనేటటువంటి మాటలో కీర్తనకారుడు ఏ విధమైనటువంటి దేవుని కరుణను, దేవుని కనికరమును ఈ విధంగా కోరుతున్నాడు అనగా, 6 వచనంలో, దేవా యెహోవా నీ కరుణాతిశయములను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇది వరకు చెప్పిన విధముగా ఈ కనికరము, కంపాషనేట్ పిటీ లేదా మెర్సిఫుల్ అనేటటువంటి పర్యాయ పదాలు ఇచ్చేటటువంటి ఈ మాటలకు అర్థము, దేవుని యొక్క కరుణాతిశయములు ఏ విధముగా ఉన్నాయి, దేవుని యొక్క కరుణ, కృప, జాలి కీర్తనకారుని పట్ల ఏ విధముగా ఉంటున్నాయో, ఆయన రచించినటువంటి 25వ కీర్తనలో 6వ వచనములో ఆయన జ్ఞాపకం చేసుకొనుచు, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము, అవి పూర్వము నుండి ఉన్నవి కదా, నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము అనేటటువంటి మాటను సెలవిస్తుంటున్నాడు. దేవా నాకున్నటువంటి పాప అతిక్రమములు, నేను చేసినటువంటి వాటిని జ్ఞాపకము చేసుకొనుము, మీ కృపను బట్టి మీ దయ చొప్పున నన్ను జ్ఞాపకము ఉంచుకొనుము. కీర్తనకారుడు ఎందుకు దేవుని కృపలలో ఆయనను ఉంచుకోమంటున్నాడు అనేటటువంటి మాటను మనము ఇంకా కొద్ది ముందుకు వెళ్ళి జ్ఞాపకం చేసుకుందాం. ఈ కనికరము కలిగినటువంటి వాడు దేవుడు అనేటటువంటి మాటకు ఇంకొక అర్థము ఈ యొక్క బైబిల్ గ్రంథములో సామెతల గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనములో ఈ విధంగా సెలవిస్తుంటున్నాడు, తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపము చేయువాడు అంటూ బీదలను కటాక్షించేటటువంటి వాడు ధన్యుడు. ఈ యొక్క కరుణకు, కనికరముకు లేదా మెర్సికి పర్యాయ పదము ఈ కటాక్షము అనేటటువంటిది. ఎందుకు కటాక్షము? ఒకరిపై దయగలిగినటువంటి జీవితము కలిగినటువంటి వాడు ఉండుమంటున్నాడు. దేవుడే దయగలిగినటువంటి వాడు అని కీర్తనకారుడు అంటున్నాడు. ఇంకా బీదలను కటాక్షించేటటువంటి వాడు ధన్యుడు అంటున్నాడు. ఎందుకు ఈ విధముగా అంటున్నాడు అనగా, The merciful are those who demonstrate forgiveness towards the guilty and kindness for the hurting and the needy. కనికరము గలవారు ఎవరు అనగా, ఇతరుల పట్ల దోషము చేసినటువంటి వారి పట్ల
క్షమాపణ కలిగినటువంటి వారు, పేదల పట్ల దయ కలిగినటువంటి వారు, పేదల పట్ల కనికరము కలిగినటువంటి వారే ఈ కనికరము కలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు. ఒక మాట వేద పండితులు ఏమని సెలవిస్తున్నారు అంటే, ఈ కనికరము కలిగినటువంటి స్థితి ఏ విధముగా ఉన్నదంటే, ఇట్ ఈస్ రెసిప్రోకల్ ఇన్ నేచర్ అనేటటువంటి మాట, పరస్పర స్వభావం కలిగినటువంటి మాట. దేవుడు మన ఎడల కనికరము చూపుతున్నాడు కాబట్టి మనం ఇతరుల ఎడ కనికరము చూపేటటువంటి వారముగా ఉన్నప్పుడే ఈ ధన్యత మనకు లభిస్తుంది. అందుకనే కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందెదరు. కనికరమును, దేవుని దయను, దేవుని కృపను, దేవుని యొక్క మహాత్యమును, దేవుని యొక్క సకల దీవెనలు పొందుకున్నటువంటి మనము ఇతరులకు ఆ కనికరము చూపనట్లయితే అది రెసిప్రోసిటీ కాదు, పరస్పర స్వభావము ఉన్నటువంటి వారము కలిగినటువంటి వారము కాము. దేవుని ప్రియులారా, కొన్ని సందర్భాలలో క్రైస్తవ విశ్వాస ప్రయాణ జీవితంలో కనికరము కలిగినటువంటి వారము మనము ఉంటున్నామా అని ఒకసారి ఈ వాక్యము వింటూ జ్ఞాపకము చేసుకోవలసిందిగా దేవుని యొక్క నామములో ఆజ్ఞాపిస్తుంటున్నాను. కుటుంబం వారి పట్ల, మన సొంత వారి పట్ల, లేదా పక్కింటి వారి పట్ల, సంఘములో కొద్దిమంది వారి పట్ల, మనకు ఉపకారము చేసేటటువంటి వారి పట్లనే మనము కనికరము చూపినట్లయితే అది వ్యర్థమే. అందుకనే తెలుగు భాషలో ఒక పదము, ఒక పద్యము ఈ విధముగా ఉంది, ఉపకారికి ఉపకారము చేసిన ఎడల లాభం లేదు, కానీ అపకారికి కూడా ఉపకారము చేసినట్లయితే బాగుంటుంది అనేటటువంటి పద్యం. కాబట్టి కనికరము, దేవుని యొక్క కృపను, కనికరము, వాత్సల్యతను, దయను, జాలిని పొందుకున్నటువంటి మన జీవితములలో ఎదుటి వారికి పాపము చేసి దోషము ఆ జీవితము కలిగినటువంటి వారి ఎడల, దయలేనటువంటి వారి ఎడల మన యొక్క కనికర స్థితిని వారికి ఏ విధముగా డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం, వారికి కనపడుతున్నాం, వారికి కనపరుస్తున్నాం, ఈరోజు ఈ వాక్యము ద్వారా జ్ఞాపకం చేసుకోవాలి. పరస్పర స్వభావము, కనికర స్వభావము కలిగినటువంటి జీవితము మన పట్ల లేనట్లయితే వ్యర్థమే. అందుకనే యేసు ప్రభువుల వారు సిలువలో దేవుడు చూపించినటువంటి ప్రేమను వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమింపుము అనేటటువంటి కనికరము వాగ్దానము వారికి ఇచ్చాడు. ఈరోజు అటువంటి వాగ్దానము, ఈరోజు ఇతరుల పట్ల, ప్రాముఖ్యంగా మన శత్రువుల పట్ల, ప్రాముఖ్యంగా మనకు తెలియని వారి పట్ల, మనకు ద్రోహం చేసినటువంటి వారి పట్ల, హౌ ఆర్ వీ డెమాన్స్ట్రేటింగ్ దిస్ మెర్సీ, ఒకసారి ఆలోచించుకుందాం. ఇంకా కొద్ది వచనములలో మనము ఈ కనికరము గురించినటువంటి మాటను మత్తయి సువార్తికుడు చాలా చక్కగా సువార్తలో, ఆయన రాసినటువంటి సువార్తలో ఎక్కువ సార్లు ఆయన వాడాడు. యేసుప్రభు ఆయనను వెంబడించినటువంటి జన సమూహమును చూసి వారి మీద కనికరపడి అనేటటువంటి మాటను నొక్కి వక్కానించి రాస్తూ ఈ విధమైనటువంటి మాటలు సెలవిస్తూ ఉంటాడు. ఎందుకు ఆ విధంగా సెలవిచ్చాడు అంటే, దేవుడు దయగలిగినటువంటి వాడు, దేవుడు కరుణామృతుడు, దేవుడు కరుణను కనపరిచేటటువంటి వాడు అంటూ మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 12వ వచనములో ఈ విధముగా సెలవిస్తూ ఉంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమింపుము. ఇది ఒక కనికరం ఇతరుల పట్ల. 14వ వచనములో కూడా ఈ విధముగా సెలవిస్తూ ఉంటున్నాడు, మనుషులు మీ అపరాధములను మీరు క్షమించినేడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమింపుము. క్షమించుటలో కనికరము కలిగినటువంటి జీవితము కలిగి ఉండాలి. 9వ అధ్యాయము 13వ వచనములో, అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు, గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోడనని చెప్పాను. ఈరోజు బలి అర్పణ దేవుడు కోరడం లేదు, కానీ కనికరమునే దేవుడు కోరుచున్నాడు. ఆ కనికరము కలిగినటువంటి బాధ్యతను ఈరోజు వ్యక్తిగత జీవితములో దేవుని కనికరములను అనుభవిస్తున్నటువంటి మన కుటుంబ జీవితములు ఇతరుల పట్ల,
మనల్ని అవమానపరిచేటటువంటి వారి పట్ల, మనల్ని బాధించేటటువంటి వారి పట్ల కనికరము ఏ విధంగా చూపుతున్నావు? 18వ అధ్యాయము 21వ వచనము నుంచి 35వ వచనములో కూడా ఈ విధంగానే సెలవిస్తుంటున్నాడు. ఈ మత్తయి రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము 21వ వచనములో కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఎన్నిమార్లు క్షమింపవలను అనేటటువంటి సందర్భము కూడా మనకు తెలుసు. ఇతరులను క్షమించేటటువంటి గుణము కలిగినటువంటి కరుణ, అటువంటి కనికరమును గురించినటువంటి మాట అక్కడ యేసు ప్రభుల వారు సెలవిస్తూ ఉంటున్నాడు. ఇదే మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనములో కనుక చూసుకున్నట్లయితే, అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదవ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండా వడియగట్టినట్లు ఒంటెను మృంగువారు మీరే. ఈరోజు వేషధారులారా అని యేసు ప్రభు ఆనాడు శాస్త్రులను పరిసయులను గురించి, వారికి వచ్చినటువంటి దాంట్లో పదోవంతు, వారికి వచ్చినటువంటి పుదీనాలోను సోపులోను జీలకర్రలోను దశమ భాగములైనటువంటి పదోవంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైనటువంటి ఆజ్ఞ విషయములలో మొదటిది నీతిది, తరువాత కనికరమును మీరు విడిచిపెట్టి, ఆ విశ్వాసమును విడిచిపెట్టి ఈరోజు కనికరము కలిగినటువంటి బాధ్యత లేకుండా అర్పణలు చెల్లించినట్లయితే, దేవుని వాక్యమును విన్నట్లయితే, ప్రభు భోజనములో పాల్గొన్నట్లయితే, ఇతరుల పట్ల కనికరము లేనటువంటి జీవితము మీరు పొందుకోనట్లయితే, మీరు కనికరము పొందుకోరు అనేటటువంటి వాక్యమును ఈరోజు యేసు ప్రభుల వారు ఈ యొక్క ధన్యతను గురించినటువంటి మాటతో మనతో మాట్లాడుతున్నారు. మన జీవితము ఏ విధంగా ఉంది? ఇక్కడ మంచి సామెతను యేసు ప్రభుల వారు కోట్ చేశారు. దోమ లేకుండా వడియగట్టి ఒంటెను మురింగువారు మీరే, అనగా దోమ లేకుండా ఏ విధంగా అయితే స్ట్రెయిన్ చేసి వారు ఒంటనే మింగేసేటటువంటి వారు అనేటటువంటి మాటను, సామెతను కోట్ చేస్తూ ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఎంత నీచమైనటువంటి స్థితిలో మనం ఉండి ఉంటున్నాం. అన్ని సమర్పిస్తున్నాము దేవునికి, కానీ ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలలో కనికరమును మీరు మర్చిపోతున్నారు అని ఆనాడు వేషధారులైనటువంటి శాస్త్రులకు పరిసయ్యులకు చెప్తూ ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుని ప్రియులారా. ఆనాడు రహాస్ అనేటటువంటి హీబ్రూ పదములో ఈ కనికరము అనేటటువంటి మాటను యూజ్ చేశారు. ఈ మాటకు చాలా ప్రాముఖ్యమైనటువంటి లోతైనటువంటి అర్థము హీబ్రూ భాషలో ఉంటుంది. గోఫోర్త్ ఫ్రమ్ వూమ్ అనేటటువంటి మాటను వారు, ఈ లోతైనటువంటి మర్మమిచ్చేటటువంటి అర్థమును వారు సంగ్రహించారు. ఎందుకనగా ఏ విధమైతే ఒక కుమారుడు లేదా కుమార్తె తల్లి గర్భములో నుంచి వెళుతుందో, తల్లి కనికరమును బట్టి కుమారుడు కుమార్తె జన్మిస్తారో, ఆ విధమైనటువంటి కనికరము ఒరిజినలీ బ్రదర్హుడ్ అనేటటువంటి మాటను ఈ యొక్క హీబ్రూ డిక్షనరీలో వారు యూజ్ చేశారు. బ్రదర్హుడ్, సహోదరత్వము, బ్రదర్లీ ఫీలింగ్ ఆఫ్ దోస్ బోర్న్ ఫ్రమ్ ద సేమ్ వోంబ్. ఏ విధముగా అయితే ఒకే తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు, సొంత వారి పట్ల ఏ విధమైనటువంటి ప్రేమ ఉంటుందో, ఇతరులపై ఆ విధమైనటువంటి కనికరము కలిగి ఉండాలి అను అనేటటువంటి అర్థము ఇది రెహేస్ అనేటటువంటి హీబ్రూ పదంలో వాడడం జరిగింది. కంపాషన్ అనేటటువంటిది, దేవుని యొక్క దయ అనేటటువంటిది, ఇంకా మంచిగా చెప్పాలంటే సున్నితమైనటువంటి దయ, సున్నితమైనటువంటి ప్రేమ, లేదా టెండర్ లవ్, లేదా టెండర్ మెర్సీ అనేటటువంటి ఈ యొక్క ఇంగ్లీష్ భాషలో మనం వాడుకోవచ్చు. నిజమైనటువంటి కనికరము యొక్క లక్షణము ఈరోజు ఏ విధముగా మనకు ఉంటుంది? మేలు చేసేటటువంటి కనికరం గుణము, యెషయా రాసినటువంటి గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనములో ఈ విధముగా మేలు చేయండి అని సెలవిస్తుంటున్నాడు. ఇది కనికరంకు ఉన్నటువంటి లక్షణం. ఇతరులకు ఏ విధంగా మేలు చేయాలి? నేను ఇదివరకే ప్రారంభములో చెప్పాను,
ఈ కనికరము అనేటటువంటిది, ఈ మర్సీ అనేటటువంటిది, ద రెసిప్రోకల్ ప్రిన్సిపల్ అనేటటువంటి మాటను కూడా సెలవిస్తుంటున్నారు. ఈ యొక్క కీర్తన గ్రంథము 18వ దావీదు కీర్తనలో ఈ కనికరంకు కలిగినటువంటి ప్రిన్సిపల్ని, సిద్ధాంతమును, దీని వివరణను ఇక్కడ చాలా చక్కగా కీర్తనకారుడు రాస్తూ ఉంటున్నాడు. కీర్తనల గ్రంథము 18వ దావీదు కీర్తన 25వ వచనములో ఈ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు. దయగల వారి ఎడల నీవు దయచూపించదవు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉందువు అని కీర్తనకారుడు యెహోవాను బట్టి ఈ కీర్తనలో రాస్తున్నాడు. ఏ విధంగా అయితే ఈ రెసిప్రోకల్ ప్రిన్సిపల్, ఈ యొక్క ఇతరుల పట్ల మనం కలిగి పరస్పర స్వభావము కలిగినటువంటి కనికరము యెహోవా దేవుడు ఏ విధంగా ఉంటున్నాడో, అటువంటి యొక్క దయగల వారి ఎడల నీవు దయచూపించదవు, యథార్థవంతుల ఎడల యథార్థవంతముగా ఉందువు అనేటటువంటి ప్రిన్సిపల్ని ఈరోజు మన లైఫ్లో వీ హ్యావ్ టు అడాప్ట్ దిస్ ప్రిన్సిపల్, రెసిప్రోకల్ ప్రిన్సిపల్. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, ఇది రెసిప్రోకల్గా అనగా పరస్పరంగా తీసుకోకుండా మన స్వంతంగా తీసుకుంటున్నాం. నాకే కనికరం కావాలి, నాకే దయ కావాలి, నాకే దేవుని కృప కావాలి అని మన స్వంత ప్రార్థనలలో మనం ప్రార్థిస్తుంటున్నాం. కృప నాకు కుమ్మరించండి, కృప నాకు దయచేయండి, కనికరము నాకు అనుగ్రహించండి, నా కుటుంబం పట్ల కనికరమును చూపించండి అంటున్నాము. కానీ ఇతరుల పట్ల ఏ విధముగా మనము పొందుకున్నటువంటి ఆ కనికరమును ఈరోజు చూపిస్తున్నావు, అటువంటి వారికే ఈ వాగ్దానం ఇస్తున్నాడు దేవుని ప్రియులారా. కనికరము కలిగినటువంటి వారు ధన్యులు, అటువంటి వారే ఉన్నటువంటి వారు ఇతరులకు చూపించినట్లయితే ఈ కనికరము తిరిగి పొందుకుంటారు అనేటటువంటి వాగ్దానము దేవుడు ఇస్తుంటున్నాడు. మేలు చేయుటలో దేవుని యొక్క కనికరమును కనపరచుట, సహాయము చేయుట, ఇతరులకు సహాయం చేయుట. అపొస్తల కార్యములు 25వ వచనములో ఇతరులకు సహాయం చేయుటలో మీ కనికరమును బయలుపరచడం, నీకున్నటువంటి కనికరాన్ని ఇతరులకు మేలు చేయడం ద్వారా, సహాయము చేయడం ద్వారా. ఇంకొక మాట, రోమీయులకు రాసినటువంటి పత్రిక అపొస్తలైనటువంటి పౌలు 15వ అధ్యాయము 1వ వచనంలో చాలా చక్కగా ఈ మాటను రాస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు, కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్భాగ్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. ఎంత చక్కని మాట ఇక్కడ రోమా సంఘానికి అపొస్తలైనటువంటి పౌలు రాస్తూ, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందెదరు అనేటటువంటి వాక్యముతో మాట్లాడుతున్నారు. బలవంతులమైనటువంటి మనము మనలను మనమే సంతోషపరచుకొనక, అనగా కనికరము ఇతరులను సంతోషపెట్టేటటువంటి వారముగా ఉండాలి. బలహీనులు దౌర్భాగ్యములను భరించుటకు బద్ధులమై ఉంటున్నాము. బలహీనుల దౌర్భాగ్యులను భరించేటటువంటి వారముగా ఈరోజు మనం ఉంటున్నామా? వారిని గురించినటువంటి దౌర్భాగ్య స్థితిలో భరించేటటువంటి వారము మనం ఉంటున్నామా? ఆ భరించుట అనేటటువంటిది, టు బేర్ అనేటటువంటి మాట, అమ్మా ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయము. అటువంటి కనికరం కలిగినటువంటి వారము ఉంటున్నామా? నిస్సహాయులను జ్ఞాపకం చేసుకునేటటువంటి స్థితిలో కూడా ఈ కనికరము అనేటటువంటి మాటను ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటున్నారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 3వ వచనములో ఈ విధంగా సెలవిస్తుంటున్నాడు, మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకములోనున్న వారిని జ్ఞాపకం చేసుకునుడి, మీరును శరీరములో ఉన్నారు గనుక కష్టములను అనుభవిస్తున్న వారిని జ్ఞాపకము చేసుకునుడి. జ్ఞాపకము చేసుకునుడి అంటే మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునుడి కాదు, మన పనులలో వారిని జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క కనికరమును పొందుకున్నటువంటి మనము ఇతరులేడ కనికరము చూపలేనట్లయితే వ్యర్థమే. ఈ కనికరము గలవారు ధన్యులు అనేటటువంటి మాట వరకే మనం ఉంటున్నామా? కనికరము పొందుకుంటారు, కనికరము పొందుకునేటటువంటి రెసిప్రోకల్ నేచర్ కలిగినటువంటి వారముగా ఈరోజు మనం ఉంటున్నామా? ఒకసారి లెటస్ ఇంట్రోస్పెక్ట్ అవర్సెల్ఫ్స్, మనం ఏ విధమైనటువంటి కనికరము ఉంటున్నాము? ధన్యకరమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి ఆ వాగ్దానము కొరకు,
నీవు నేను మన వ్యక్తిగత కుటుంబ జీవితంలో ప్రయాసపడుతున్నామా, కనికరం కలిగినటువంటి వారి పట్ల కనికరము లేనటువంటి వారి పట్ల మనం చూపిస్తున్నామా. మనకు మాత్రమే స్వాహ్ అనేటటువంటి పదానికి అర్థము మన జీవితంలో ఉంటున్నాయా, లేక ఇతరుల పట్ల ఈ యొక్క కనికరం పరా అనేటటువంటి వారి పట్ల మనం కలిగి ఉంటున్నామా? ఒకసారి ఆలోచించుకోవాలి, ఒకసారి మనమందరం ఆలోచించుకుందాం. మనకు మేలు చేసేటటువంటి వారికి మేలు చేస్తే ఏ లాభము కూడా లేదు. కాబట్టి మేలు చేత కీడును జయించుము అనేటటువంటి మాటను పౌలు గారు సెలవిస్తుంటున్నారు. దేవుని ప్రియులారా, అటువంటి కనికరం కలిగినటువంటి వారముగా, ధన్యకరమైనటువంటి జీవితం కలిగినటువంటి వారముగా, కనికరము పొందుకొని ఇతరులకు పంచేటటువంటి బిడ్డలముగా ఈరోజు దయగలిగినటువంటి వారముగా మనం ఉంటున్నామా? దేవుని ప్రియులారా, దేవుడు దయగలిగినటువంటి వాడు, దీనుల ఎడల కనికరము కలిగినటువంటి వాడు. ఆనాడు యేసు ప్రభు వారిని చూసి కనికరపడినటువంటి మాటలు ఇందులో ఎన్నో విధముగా ఉన్నాయి. వారు కాపరి లేనటువంటి గొర్రెల వలె యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వారి మీద కనికరపడి అనేటటువంటి మాట, వారి మీద జాలిపడి అనేటటువంటి సందర్భము. యేసుప్రభు వారి మీద జాలిపడి వారిని స్వస్థపరచాడు. ఈరోజు దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి మనము చెప్పుకున్నట వరకే ఉంటున్నామా, చేయుటలో మనం ఉంటున్నామా, ప్రాక్టికల్గా చేసేటటువంటి వారం ఉంటున్నామా? ధన్యకరమైనటువంటి జీవితము, ఆశీర్వాదకరమైనటువంటి జీవితము, ఆనందకరమైనటువంటి జీవితము, ఈ యొక్క కనికరం కలిగినటువంటి జీవితం మనకు కావాలంటే మనం పొందుకున్నటువంటి వారమే కాకుండా ఇతరులకు చూపించినట్లయితే, చేసినట్లయితే కనికరము పొందుదురు అనేటటువంటి మాటకు అర్థాన్ని కూర్చినటువంటి వారముగా ఉంటామని దేవుని నామంలో జ్ఞాపకం చేస్తుంటున్నాను. అటువంటి సహోదర ప్రేమతో, అటువంటి సహాయముతో ఇతరులకు మేలు చేసేటటువంటి జీవితము, ఇతరుల యొక్క కష్టములను భరించేటటువంటి జీవితములను, నిస్సహాయులను జ్ఞాపకం చేసుకున్నటలో ఈ యొక్క పరస్పర స్నేహభావము స్వభావము కలిగి ఉండుటకు దేవుడు ఆయన కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని ప్రియులారా, తిరిగి మనమందరము కలిసి దేవునిని మహిమపరచుటలాగున కీర్తన పుస్తకములో నుండి 675వ కీర్తన, ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో అనేటటువంటి కీర్తన, 675వ కీర్తనను అందరము కలిసి దేవుణ్ణి మహిమపరుస్తూ పాడుకుందాం. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో. సుని వదనములో నా దేవుని రాజ్యములో, పరికించిన శుభదినము గమనించిన యాక్షణము, పరికించిన శుభదినము గమనించిన యాక్షణము, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, మసలుచును దౌర్జన్యము చేయుచును
దౌష్టములు మసలుచును దౌజన్యము చేయుచును ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో యేసుని రాజ్యములో భూమికేటెంచెడి రోజు ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో ప్రోమని ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో ప్రోమని ఇలా వేడి తిని విలపించుచును ఈడేరును నా వినతి ఇలా వేడి తిని విలపించుచును ఈడేరును నా వినతి ప్రభు యేసుని వదనములో దేవుని రాజ్యములో కరదైసున దినమే నా ఆనందముతోను పాల్గొందువుని వనుచు వాగ్దానము చేయగని పాల్గొందువుని వనుచు వాగ్దానము చేయగని పరలోకమేనా తుడి ఊపిరిగా పయనించితి ప్రభు కడకు పరలోకమేనా తుడి ఊపిరిగా పయనించితి ప్రభు కడకు ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. ఇటు సమయమున మనమందరము కలిసి ప్రార్థనలో కొద్ది నిమిషముల పాటు గడుపుదాము. నాతో పాటు మీరు కూడా వ్యక్తిగత ప్రార్థనలో కుటుంబ ప్రార్థనలో కనులు మూసుకొని ఏకీభవించవలసిందిగా కోరుచుంటున్నాం. మహాప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నతమైన మీ నామమునకు వందనములు చెల్లించుకొనుచు, దయగలిగినటువంటి మీ నామమునకు స్తోత్రములు చెల్లించుకొనుచు, నిత్యము స్తుతింపదగేటటువంటి మీ యొక్క నామమును జ్ఞాపకము చేసుకునుచు ఈ రాత్రికాల సమయములో మీ ఎదుట ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఉదయకాలము మొదలు మధ్యాహ్నమంతయు సాయంత్రము మాతోడుగా ఉండి ఈ రాత్రికాల సమయమున మరొకసారి మీ వాక్యమును వినడానికి, మీ పాటలు పాడడానికి, మీ వాక్యము ధ్యానించుకోవడానికి, అనుభవింపు చేసుకోవడానికి మీరు చూపించినటువంటి ఈ దయను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అనేటటువంటి ధన్యతను మేము ఈరోజు నేర్చుకున్నాం. దేవుని మా యొక్క ప్రియ మహాదేవ మహాగణుడ, ఇదిగో మీరు కనికరము గల వారిని ఇదిగో తండ్రి కనికరము గలవారుగా ఉండాలి అంటే క్షమాపణ కలిగినటువంటి వారు, పేదవారి పట్ల దయను చూపించేటటువంటి వారుగా ఉండాలని మీ వాక్యములో సెలవిచ్చారు. ఆనాడు మీరు దయ కలిగినటువంటి వారుగా ఉన్నారు, ఆనాడు మీరు ఇతరుల పట్ల కనికరం కలిగి చూపించినటువంటి వారముగా ఉన్నారు.
ఈ రోజు కనికరం గలవారు ధన్యులు అనేటటువంటి వాక్యమును మేము చెప్పుకొంటున్నాము గాని పరస్పరమైనటువంటి స్నేహభావము కలిగి ఇదిగో పరస్పరమైనటువంటి ఆ యొక్క ప్రేమ భావము కలిగి జీవించే బిడ్డలముగా కుటుంబములుగా సంఘముగా మేము లేనట్లయితే సహాయమును అనుగ్రహించండి. ఈ నిజమైనటువంటి కనికరము అనేటటువంటి లక్షణాన్ని మేము నీ నుండి కలిగి జీవించేటటువంటి వారముగా సహాయమును అనుగ్రహించండి. ఎందుకనగా మీరు కృప సమృద్ధి కలిగినటువంటి దేవుడు. మీ యొక్క కనికరము మీ కృపను మీ జాలిని మాపై చూపిస్తున్నందువలనే ఈరోజు మేము ఈ స్థితిలో ఉంటున్నాం. ఈ స్థితికి కారణం మీరు. ఈ స్థితి లేక ఉన్నటువంటి వారు, కనికరము లేక ఉన్నటువంటి వారు, మీరు మాకు చూపించినటువంటి ఈ కనికర స్థితిని ఇతరులకు పంచుకునే బిడ్డలముగా మేము ఉండుటకు సహాయం అనుగ్రహించండి. ఈ కనికరం ద్వారా మేలు చేయుటకు, ఈ కనికరం ద్వారా సహాయం చేయుటకు, ఈ కనికరం ద్వారా ఇతరుల కష్టములను భరించుటకు, ఈ కనికరం ద్వారా నిస్సహాయులను జ్ఞాపకం చేసుకునుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, ఇదిగో మా జీవితములు మీకు తెలిసి అయి ఉంటున్నవి, మా మార్గములన్నీ మీకు తెలిసి అయి ఉంటున్నవి, మేము చేసేటటువంటి ప్రయాణములన్నీ మీకు తెలిసి అయి ఉంటున్నవి, మా జీవితమే మీకు తెలుసు. ఇదిగో తల్లి గర్భములో రూపింపక మునుపే మీరు మా కొరకు ఇదిగో తండ్రి ఆ యొక్క సిద్ధపాటు మా కొరకు చేసి ఉంటున్నారు. ఎంత గొప్ప దేవుడవు, మీ ప్రేమను మాపై చూపించినందుకు మీకు స్తోత్రములు. ఆ విధమైనటువంటి కనికరమును జాలిని సంపన్నతను ఇతరులకు చూపించి వ్యక్తపరిచి రూఢి చేసేటటువంటి బిడ్డలముగా ఈ విధంగా ఉండేటందుకు మా హృదయములను మా కుటుంబములను సంఘములను దీవించండి. మా కుటుంబములలో మా సంఘములలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఇదిగో తండ్రి వారిని అందరినీ మీ నామములో స్వస్థపరచండి. ఇంత మటుకు మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ అనేటటువంటి ఈ యొక్క ఆన్లైన్ కార్యములో ప్రార్థనలో అనుదిన ప్రార్థనలో 100 రోజులు మేము ముగించుకున్నందుకు నీకు స్తోత్రములు. ముగించుకొని ఇక ముందుకు కదులుతూ ఉండగా చేస్తూ ఉంటుండగా వీటినన్నిటిలో మీ యొక్క కృపను మాకు అనుగ్రహించండి. ఆధ్యాత్మిక స్థితిలో ఎదిగో తండ్రి, కుటుంబ స్థితిలో, ఆర్థిక స్థితులలో, శారీరక స్థితులలో నలిగిపోయినటువంటి వారిని, విరిగిపోయి ఉన్నటువంటి వారిని ఎదిగో తండ్రి మీ యొక్క కనికరము వారిపై ఉంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. మా చేయి పట్టుకొని మీరే మమ్మల్ని నడిపించండి, మా కుటుంబములలో దీవించండి, మా పరిస్థితులను మెరుగుపరచండి, మా మార్గములను సరళం చేయండి. నాయకులను ఎదిగో తండ్రి, వారి కుటుంబములను, గురువులను వారి కుటుంబములను, సంఘ పెద్దలను వారి కుటుంబములను, అధ్యక్ష మండలపు పెద్దలను వారి కుటుంబములను, వారి పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. సంఘముల క్షేమము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ అవసరతల కొరకు, అక్కరల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. తీర్చండి, మీ కృపల చేత బలపరచండి. మాదిరికరమైనటువంటి జీవితము మేము కలిగి ఉన్నటకు, ఈ లోకములో కొండ మీద కడినటువంటి పట్టణం వలె లోకములో వెలుగును ప్రసరించే బిడ్డలముగా, ఈ లోకమునకు ఉప్పై ఉండేటందుకు సహాయం అనుగ్రహించండి, వెలుగై ఉండేటందుకు సహాయం అనుగ్రహించండి. జీవవాక్యమును మాలో ప్రవహింపజేసినందుకు నీకు స్తోత్రములు. మా శరీరములను ఇదిగో మా మనస్సులను మీ ఆధీనములో ఉంచుకునండి. చీకటి మాపై కమ్మి ఉంటుండగా రాత్రికి క్షేమకరమైనటువంటి విశ్రాంతిని అనుగ్రహించి ఉదయం లేచి ఇదిగో రేపు నిశ్చితమైతే మరొకసారి మేము అందరము మీ వాక్యం వినేంత మటుకు మాకు సహాయం అనుగ్రహించమని, అడగలేక మరచి ఉన్నటువంటి అన్నీ మీ చిత్త ప్రకారం అనుగ్రహించి అడిగి ఉన్నటువంటి వారిని మీ కృపచేత అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేయుచున్న వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మలను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము నీవి అయి ఉన్నవి, ఆమేన్. కానికర సంపూర్ణుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, కనికరము ప్రసాదించేటటువంటి యేసు ప్రభుల వారి యొక్క కృపయు, కనికరము అనుగ్రహిస్తూ మనల్ని కనికరములోనికి నడిపించేటటువంటి పరిశుద్ధాత్మని యొక్క ఆదరణయు సకల దీవెనలు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అనేటటువంటి వాక్యం విన్నటువంటి మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితములకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడై ఉండును గాక, ఆమేన్.
యో